नमो वेंकटेशाय श्री नारद महर्षि परिपूर्ण कटाक्षानिकि पात्रुडै स्वरार्णवमु अने संगीत ग्रंथान्नि पोंदि नाद विद्या मर्ममुलेरिगिन संगीतमूर्ति श्री त्यागराज स्वामी पुष्पहारमुतो दारानिकि गौरवं वच्चिनट्लु त्यागराज स्वामी वारि नोटि नुंडि वेडलिन प्रतिकृतियु ओक उपनिषत्तै संगीत प्रपंचंलो कोनियाडबडुतू उंदि श्री त्यागराज स्वामी वारी विरचित कृतुलनु संगीताभिमानुलकु अंदिंचे सामजवरगमन कार्यक्रमानिकि स्वागतम। సద్భక్తియో కల్గుటే ఈ సంకీర్తనలోని పరమార్థాన్ని సంస్కృత పండితులు శ్రీ గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుని ప్రముఖ గాయని శ్రీమతి మండా సుధారాణి ఆలపించగా విని ఆనందిద్దాం। పదవిని సద్భక్తిని గనుటి చదివి వేద శాస్త్రోపనిషత్తుల సత్త చారనిది పదవియ అన్నారు। స్వప్నాంతం జాగరితాంతం ఉభౌచే ఏన అనుపశ్యతి మహాంతం విభుమాత్మానం అంటాడు। కళ ఎప్పుడు వస్తుందో దానికంటే ముందు ఏం జరుగుతుందో చూడు, కళలోకి వెళ్ళే ముందు ఎలా విడుతున్నావో గమనించు, కళలోంచి బయటపడి మెలకువలోకి ఎలా వస్తున్నావో గమనించండి। ఉపనిషత్తు గమనించామా? మాట్లాడేవాడు గమనించాడా? విన్నవాడు గమనించాడా? అబ్బే ఉపనిషత్తుల మీద ఆయనే మాట్లాడాలండి, ఇదే ఉదరమని చెబుతున్నాడు జాగరాజేశ్వరు। Tadari na 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 na, tadana na 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 na। సద్భక్తియు కల్గుటే పదవి నీ 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 సద్భక్తి పదవా చదివి వేద శాస్త్రోపనిషత్తుల సత్య తెలియలేనిది
పదవా సప్త తెలియ వేది పదవా సప్త తెలియ వేది పదవా పదవిని సంతతి యుగల్గుడే పదవిని సద్భక్తి జపత పాది గణి మాదిసి ధూలజే జపత పాది గణి మాదిసి ధూలజే జగముల నే చుటయది పరవాగ జగముల నే చుటయది పరవాగ అది పదవా రాగలో భయుత యజ్ఞాదులజే రాగలో భయుత యజ్ఞాదులజే భోగము లభుగయది పరవాగా భోగము లభుటయది పరవా పద్మా ధనదార సుదాగార సంపదలు ధనదార సుదాగార సంపదలు ధరణీశూల చలిముగ పరవాగ ధరణీశూల చలిముగ పరవాగ పదవా జాగరాజను దూడవు జాగరాజను దూడవు శ్రీ రాముని జాగరాజను తత్వము తెలియనిదొక పరవాగ తత్వము తెలియనిదొక పరవాగ పదవిని సంతతి యుగల్గుడే పదవిని సద్భక్తి యుగల్గుడే సీతమ్మ మాయమ్మ ఈ సంకీర్తనలోని అంతరార్థాన్ని ప్రవచన ప్రవీణులు శ్రీ గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుని ప్రముఖ గాయని శ్రీమతి గాయత్రి ఆలపించగా విని ఆనందిద్దాం. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి. ఈ కీర్తనలో ఒక ఆర్ద్రమైన భావాన్ని గమనించండి. రాముని సీతాదేవిని తల్లిదండ్రులుగా భావించగలిగితే వాళ్ళ మధ్యలో హాయిగా వాళ్ళ ఒళ్ళో మనం హాయిగా కూర్చోగలుగుతాం. భగవంతుణ్ణి మనతో ఏదో ఒక బంధుత్వం ఉన్న వ్యక్తిగా భావించటం భక్తులు రచించినటువంటి పాడినటువంటి కీర్తనల్లో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే లౌకికంలో ఉన్న మనస్సు ఎప్పుడూ ఏదో ఒక బంధాన్ని కోరుతుంది, బంధం విడిచిపెట్టి ఉండలేదు. అందుకని ఆ బంధం ఏదో రాముడితో పెట్టుకో, సీతాదేవిని తల్లిగా భావించు, శ్రీరాముడిని తండ్రిగా భావించు. అలా భావించినప్పుడు నిజంగానే మరి వారికి బంధువులైనటువంటి వారికి దగ్గర వారైన వాతాత్మజ సౌమిత్రి వైనతేయ ధాత భరతాదులు ఏమవుతారండి మన సోదర వర్గం కాకపోతే? ఇది ఎక్కడైనా విందుకు పిలిచినప్పుడు కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా అంటారే. రామచంద్రమూర్తి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మహారాజు దశరథ మహారాజు కుమారుడు, జనక చక్రవర్తి కల్లుడు. ఒక చక్రవర్తి కుమారుడైన వాడు
ఒక చక్రవర్తికి అనుడైన వాడు మన ఇంటికి వచ్చినా ఎక్కడికి వచ్చినా మామూలుగా రావుడుగా కాబట్టి ఒక ఇక్కడ ఒక లౌకికం నుంచి పారలౌకికానికి మన చేర్చే భావన ఏమిటంటే వాళ్ళు ఎప్పుడైతే మన వాళ్ళయ్యారో చుట్టూ ఉన్నటువంటి సౌమిత్రి భరతుడు విష్ణు అయితే గరుత్మంతుడు వీళ్ళింకి మనం ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు వాతాత్మజుడైనటువంటి హనుమంతుడు అందరూ మనకు బంధువులే అవుతారు అంటే అసలు యజమానిని పట్టుకో కింద ఉండేటువంటి వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన పట్టుకుంటే వీళ్ళందరూ దొరుకుతారు ఆ భావాన్ని మనకు చెప్పిన వాళ్ళ పట్టికే కింద చెప్పాడు త్యాగరాజ మహాస్వామి పరాశరుడు నారదుడు శుకుడు శౌనకుడు సాక్షాత్తు పరమేశ్వరుడు లంబోదరుడు గుహుడు కుమారస్వామి సనక సనందన సనత్కుమార సనత్ సుజాతుడు సనక సనందనాథుడు ఈ అందరూ నిత్యము ఏం చేశారంటే పరమేశ్వరుణ్ణి మనస్సులో నిలుపుకున్నారు శ్రీ మహావిష్ణువుని మనస్సులో నిలుపుకున్నారు అంతరాత్మనే దైవంగా భావించారు లోకాన్ని మించిన గ్రంథం లేదు జీవితాన్ని మించిన అనుభవం లేదు అంతరాత్మను మించిన గురువు లేడన్నారు అందుకనే ఆ అంతరాత్మనే భగవంతుడిగా భావించి గురువుగా భావిస్తే ఇక వీరందరూ నీతోనే ఉంటారయ్యా వేరే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రత్యేకించి ఆశ్రయించాల్సిన అవసరం లేదు సీతమ్మని తల్లిగా శ్రీరాముని తండ్రిగా భావించి మిగిలిన వాళ్ళంతా కుటుంబ సభ్యులు అయిపోతారు ఇప్పుడు మన కుటుంబం రామ కుటుంబం మన ఇల్లు అయోధ్య Sitamma mayamma Sitamma mayamma Sitamma mayamma Sitamma mayamma Sitamma mayamma Surapati Gautama Lam
కీర్తనలోని అంతరార్థాన్ని సంస్కృత పండితులు బహుభాషా కవిదులు శ్రీ గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుని కుమారి ప్రణవి ఆలపించగా విని ఆనందిద్దాం. నిరవధి సుఖధ అనేటువంటి కీర్తనలో అవధి లేనటువంటి సుఖమునిచ్చేవాడా నిర్జిత ముని శాప. గౌతముడు అహల్యకి శాపం ఇస్తే ఆ శాపాన్ని నిర్జితం చేయగలిగాడు. శరథి బంధన నత సంక్రందన సముద్రాన్ని సైతం బంధించగలిగాడు ధర్మం కోసం. ధర్మంతోనే ధర్మం అంటే విల్లు అని కూడా అర్థం ఉంది. ధార్మికుడు అంటే విలుకాడు కూడాను. అందుకే ధర్మరక్షణకు ఒక్కోసారి విల్లు పట్టుకోక తప్పదు, ఆయుధం పట్టుకోక తప్పదు, లేకపోతే ధర్మాన్ని రక్షించడం కష్టం. భగవంతుడు ఆయుధంతోనే ధర్మాన్ని రక్షించాడు. ఆయుధంతోనే ధర్మరక్షణ కోసం యుద్ధం చేయమని భగవద్గీత చెప్పాడు. పడుకోవడానికి చెప్పలేదు భగవద్గీత. యుద్ధం చేయడం కోసం, చురుగ్గా ఉండడం కోసం చెప్పారు. శంకరాది నూత పరమేశ్వరుడు చేత ఆయన కీర్తించవలసింది. మామవ మరకతమణి నిభదేక. మరకతమణి ఆకుపచ్చ ధనం నల్లగా మారడమే మరకతమణి స్వభావం. ఆ నీలమేఘశ్యాముడు అంటే ఆకుపచ్చ నీల నలుపుగా మారినటువంటి వర్ణం, అందుకే అలా అంటారు. అందుకని మామావ. భీమ పరాక్రమ భీమ కరార్చిత, భయంకరమైన పరాక్రమం కలిగినవాడని అర్థం. భీమ కరార్చిత, ఇక్కడ భీముడు అంటే సాక్షాత్తు శివుడే. అందుకని భీమ కరార్చిత, శివుని కరముల చేత అర్చింపబడినవాడ. విష్ణువు స్వయంగా శివార్చన చేస్తాడు, శివుడు ఎప్పుడూ రామనామాన్ని జపిస్తాడు. తామస రాజస మానవ దూర. ఆ రాముడు మనకి దొరకాలంటే తమో గుణాన్ని రజోగుణాన్ని దూరం చేసుకోవాలి. అందుకే విశ్వామిత్రుడు వెనకాల రామలక్ష్మణులు వెళ్ళిన సందర్భంలో ఆయన తాటకని సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను స్వీకరించాడు. తాటక తమో గుణం కాబట్టి సంహరించాడు, అహల్య రజోగుణం కాబట్టి సంస్కరించిన తర్వాతే నమస్కరించాడు. అంచేత మనలో కూడా ఉన్న క్రౌర్యం, హింస, బద్ధకం, ఇటువంటి నిద్ర, ఇటువంటి అతి నిద్ర లాంటి తమో గుణాన్ని మనం సంహరించుకోవాలి. అలాగే అహల్య గుణ, రజోగుణం, అప్పుడు చాలా గొప్ప జిల్లాలు, దొడ్డ జిల్లాలు. ఏదో పొరపాటున కొంచెం మనశ్చాంచల్యానికి లోనైంది, అంతకుమించి ఏమీ జరిగిందని చెప్పలేము మనం. మనశ్చాంచల్యం అది. కృతయుగంలో మనశ్చాంచల్యమే మహానేరం. తమో గుణంలో రజోగుణంలో ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడు. తమో గుణం వాళ్ళకి దొరకడు, రజోగుణం వాళ్ళకి సంస్కరించుకుంటే కానీ దొరకడు. సత్వగుణం వాళ్ళకే దొరుకుతాడు. అందుకే సీతాదేవికి దొరికాడు. ఎందుకని? ఆయన గుణాతీతుడు. ఈ గుణాతీతుడైన రాముడిని చేరుకోవడానికి మనలో ఉండే గుణాలను ఎలా సంస్కరించుకోవాలో త్యాగరాజస్వామి చెప్పారు. ఆ మార్గాన్ని మనం అనుసరిద్దాం. అదే రామ అయనం. నిరవధి సుఖద నిర్మల రూప.
సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతులను మీకు అందించిన సామజవర్గమన కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించింది కదా. మరిన్ని త్యాగరాజ కృతులతో తరువాయి భాగంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.